హాయ్ హలో, వెల్కమ్ టు ఫ్యాన్ మేడ్ మంత్ర. బిగ్ బాస్ హౌస్లో లైవ్లో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇక రాత్రి హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈరోజు కష్టజీవి ఎవరికి ఇవ్వాలంటే తప్పకుండా పల్లవి ప్రశాంత్కి ఇవ్వాలని అందరు హౌస్ మేట్స్ కూడా చెప్పారు. ఇక పల్లవి ప్రశాంత్ కష్టజీవి ఇచ్చారంటే 70 చపాతీలు చేసి పెట్టడం చాలా కష్టం, కాబట్టి కష్టజీవి పేరు ఇచ్చారనే చెప్పాలి. కాబట్టి ఈరోజు కష్టజీవి అవార్డు ప్రశాంత్కి దక్కుతుందని చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా అర్ధరాత్రి కేకలు వేసి క్లాప్స్ కొడతారు. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఎప్పుడూ లేనంతగా వాళ్ళ లైఫ్లో ఏం జరిగాయో ఒక గుర్తుండిపోయే మెమొరీ చెప్పాలని మాట్లాడుకుంటున్నారు. అలాగే ఒక్కొక్కరు చెప్పుకుంటూ రైతు బిడ్డ దగ్గరికి వచ్చి ఆగారు. అయితే శివాజీ, ఒరే ప్రశాంత్, నీ లైఫ్లో గుర్తుండిపోయే మెమరీ మూమెంట్ ఏంటో చెప్పరా అంటే, నా లైఫ్లో నేను మర్చిపోలేని మూమెంట్ ఏంటంటే అన్న, మా అమ్మ కడుపున పుట్టడం ఎందుకురా అంటే, నేను మా అమ్మ కడుపున పుట్టిన పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మీ రోజు ఇలా సెలబ్రిటీస్తో కూర్చొని మాట్లాడుతున్నాను. అంతేకాదు వేల మంది ప్రేమను పొందాను. ఇంకొక విషయం ఏంటంటే స్పెషల్గా రైతు బిడ్డ కొడుకుగా అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అన్న, ఇంతకన్నా చెప్పుకోవాల్సిన విషయం ఏముంది? అందుకే నేను నా జీవితంలో గుర్తుండిపోయే విషయం ఏంటి అంటే మా అమ్మ కడుపున పుట్టడమే అంటూ చాలా గొప్పగా చెప్పాడు మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అమ్మ గురించి. అంతేకాదు నాకు ఒక్కసారిగా చాలా కోపం వస్తుందన్న, ఎందుకంటే మా ఊర్లో చూశాను కదా, తల్లిని ఇష్టం వచ్చినట్టు కొడతారు. అలా కొట్టడం వల్ల ఏం వస్తుందన్న, అదే తల్లి తిరగబడి కొడుకును కొట్టడం ఎంతసేపు కానీ కొడుకు గురించి ఆలోచిస్తుంది. అలాంటప్పుడు నేను చాలాసార్లు చాలా మందితో గొడవ పెట్టుకున్నానన్న, తల్లిదండ్రులు ఉంటేనే మన పిల్లల్లో వాళ్ళ జీవితం ఉంటుంది అన్న విషయం కొంతమంది గ్రహించలేకపోతున్నారు. మొత్తానికి రైతు బిడ్డని లైఫ్లో ఏదైనా మెమొరబుల్ ఏంటి అంటే అనగానే వాళ్ళ అమ్మ కడుపున పుట్టడం అనేదే చెప్తాడు. నిజంగా సో స్వీట్ కదా. దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి, శివాజీ అదిరా రైతు బిడ్డ అంటే మా రైతు బిడ్డ అంటూ మెచ్చుకుంటూ ఉన్నాడు. మొత్తంగా మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.